టైగర్ ఎన్టీఆర్ ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పేరు ఎన్టీఆర్ 30. ఈ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో వైరల్గా మారింది. అదేంటంటే, ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటిస్తున్నట్టు సమాచారం. విజయశాంతి చాలా గ్యాప్ తర్వాత, అంటే దాదాపు 13 ఏళ్ల తర్వాత, మహేష్ అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరు సినిమాతో సినిమాలోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె పాత్ర ఈ సినిమాలో చాలా పవర్ఫుల్గా ఉంటుందట. ఇక మరోవైపు వరుసగా 6 సినిమాలతో ఫుల్ సక్సెస్లో ఉన్న ఎన్టీఆర్తో సినిమా అంటే ఏ రేంజ్లో సినిమా ఉంటుందో తెలుసుగా. అందుకే కొరటాల ఈ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా మేనేజ్ ఓరియంటెడ్గా వస్తుందట. అంతేకాదు, ఈ సినిమాలో హీరోయిన్గా కియార్ అద్వానీ ఫిక్స్ అయినట్టుగా టాక్. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, అలాగే యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించబోతున్నారు. మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాలో నిర్మాతగా మారుతున్నారు. సినిమా షూటింగ్ మొదలు కాలేదు, కానీ ఏప్రిల్ 29, 2022 ఈ చిత్రం విడుదల కానుందని ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఎన్టీఆర్ నటిస్తున్న ప్రస్తుత సినిమా విషయానికి వస్తే, ఆయన రాజమౌళి డైరెక్షన్లో RRR అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్నారు. ఈ సినిమా దాదాపు పూర్తి కావచ్చిందైతే, ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ని కొద్ది రోజులు వాయిదా వేసింది చిత్ర బృందం. ఈ సినిమా 13 విడుదల కావాల్సిండగా, ప్రస్తుత పరిస్థితుల మధ్య విడుదలను వాయిదా వేస్తున్నట్టు తాజా సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్తో ఒక సినిమాని చేయనున్నారు. గతంలో కొరటాల శివ ఎన్టీఆర్తో జనతా గ్యారేజ్ సినిమా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.